పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా. ఓరి మానవ, మతి తప్పినదా, మతమెక్కినదా, ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము. తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు, మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము స్వల్పము హేయము నీచ నీచము. అట్టి నీచ జాతిని జరిగించిన నీవు నరకాధిపతి అగుటయ్య. అసంభవం, వృధా ప్రయత్నము అని యమదండనకు సిద్ధముఖము. తన వచ్చి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! పైతరుని వరకు వెంటాడి, వేధించి, ముపుతిపలు పెట్టి, మీ ధర్మసూత్రములను మంటగలిపి, పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి, మీ పాసమును సైతం గడ్డిపోచగా నెంచి, ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుడనే అష్టదిక్పాలకులు, మరుగుడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడాన్ని హర్షించ విధముగా సింహాసన అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ శతధ సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వలన గావించరా. Any doubts? నారాయణ, పాపం యవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచజారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ, ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలు చాలండి, మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఈ బిడ్డను అడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. ఆయన, నువ్వేంటయ్యా చెడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంగా మన గొడవలు వద్దులే కానీ ఎలక్షన్ అట్టి. ఎలక్షన్? అది ఏమి ఎన్నికలు? మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే, వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొరుడు ఒప్పుకొరుడు. అటులన్నీ అందరూ రండి,
ఇది మీకు రాకడాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్భాగ్యం. ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయము, ఇటేమో కుర్రయము. నరకానికి వచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థం. న్యాయబద్ధమైన పరిపాలనాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనశనమైపోవు. ప్రభు, దబాయించదు ఎలా? కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కనుక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా. రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే? భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి, నరలోక పార్టీనే గెలిపించండి. ఎవుడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకే కిలో బియ్యం ఆశీర్వదించుతుంది. మై హూనా చీదు తల్లి చీదు, ఎంత వచ్చిందో బంబోళ జంబా. నిజమూడి కష్టము చూసితివా? చేతికి చీమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజలజ చేస్తున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా? ఆగు తల్లి ఆగు, నేనుండగా నీతో పని చేయిస్తానా? అది చూడండి ప్రభు, పాశము చిత్రగుప్త. ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమని చూపుడు. జఠాపఠ ప్రభు. నేను రాను, మీ తిప్పలు మీరే. ఇది మా అధికారము. ఆగండి ఆగండి, అయ్యయ్యో మాజీ అమ్మా, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ఇది నాది నాది నాదిరా. ప్రభు ప్రభు, ఎవరు అడ్డుపడినా ఈ యమపాశము నాది. ప్రభు ప్రభు, యమ మునిగినది, అది యమపాశము కాదు, యమబట్టి వస్త్రము తండ్రి. రంభ, ఊర్వశి, మేనక, ఇక గెలుపు ఏకపక్షమే. నా విజయాన్ని ఆపుటకు నీ తాతలు దిగి రావాలే. నారాయణ, ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తథాస్తు దేవతలు తథాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. బంభోళ జంబ, ఎవడో తథాస్తు అనవలసిన ఆవశ్యకత లేదు. మేమే అంటున్నాం, మమ్ము ఎదురించుటకు వాడి తాతలు దిగి రావలే. తథాస్తు. Thank you.
వారి తాతగారు. ఈమా తేజస్సు, ఈమా టీవీ, ఈమా రాజస్సం. వారిని చూస్తుంటే సోదరభావంతో మా మనసు ఉప్పొంగిపోతుంది. బహుశా అన్నా అన్న పదం వారిని చూసే పుట్టిందేమో నారదా. మనబడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు తమ్ముళ్ళంతా? ఏ ఇంట చూసినా మీ ఫోటోలే, ఏ వీధిలో చూసినా మీ బొమ్మలే. మీరు మమ్మల్ని వదిలిపెట్టి 10 సంవత్సరాలైందా? ఎన్డీటీవీలో ప్రఖ్యాతానుడు ఎవరని అడిగితే 73% మంది మీకెక్కుతారు తాత ఓటు. అది వారి అభిమానం. నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నువ్వు ఈ నరకానికి రావడం ఏమిటి? ఏం చెప్పంటావులే తాత, ఈ మధ్య అసలు టైమే బాగోలేదు. పిచ్చివాడ, ఒంటరిగా పార్టీ పెట్టి తెలుగు జాతి నోట జేజేలు కొట్టించుకున్న ఈ తాతకి మనబడివి నీకు ఓటమే. నీకున్న బలంతోనే నువ్వు అనుకున్నది సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విచిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత నందమూరి బిడ్డ మజాక మనవడా, చూపించరాని తడాక. థ్యాంక్స్ తాత, ఇక చూసుకో ఎగరేస్తా నరకాన్ని. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగు మని ఒకే అంగుళీకము రాలినదేమి? స్వామిద్రోహి ప్రభు, నువ్వు నువ్వు మోసగించుతువా. ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు, తమరు ఎందులో వేసి తర ఒక్కసారి గుర్తు తెచ్చుకునుడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్య గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబ. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్ళు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా పోటు. నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. భటులారా, యమద్వారమక్కడ, యమభటులిక్కడ, పాప విచారణ అక్కడ, పాపులు ఇక్కడ. న్యాయాధినేత, ధర్మ నిర్ణేత, నరకాధిపతి, యముడి స్థానము ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మా పాశమును తొంగిలించి పీఠం నుంచి కిందకు దించి చొరతరమునకు దిగజార్పించి అత్యాచారం ఆపాదించి ఆఖరికి మా కాపురమునకే చిచ్చు పెట్టాడు కదా. ఇప్పుడు చూపించదా వాడికి నా బంబోళ జంప. ఏయ్ లక్షింపమ్మ, వాడి పాపాలు పోగట్ట. అటులనే ప్రభు. చిత్రగుప్త, ఏమా ఆలస్యం?
ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్ట ఇందులో కనిపించటలేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం ఒక్క లేకుండా నొక్కి. నాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే. ఆడి ఇంకేం పని ఉంది? ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహుచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది. ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుకుంటున్నావు. మళ్ళీ ఆ సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వుండవయ్యా స్వామి, సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలుపుకుంటూ వచ్చి జుట్టు జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది, ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తేల్చండి. తేలుస్తాం తేలుస్తాం స్వామి, తేలుస్తాం. నా బుక్లో నీ బుక్లో లెక్కలు కూడా తెలుస్తావు నాయన, తెలుస్తాం తెలుస్తాం ప్రభు. కటకట నారాయణ. ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠమో పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందానా అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకున్నవాలి. తెలివిగా నమ్మించి, మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకమునకు పంపించవాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయను. అప్పుడు వాణిని చంపించి, ఇచ్చటకు రప్పించి, నానా విధముల హింసించి మీ బంబోళ జంబ తీర్చుకునవచ్చు. బళా చిత్రగుప్త, బళా. మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవిళ్ళ కనిపిస్తున్నానా? చిచ్చి యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు, ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమ ధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయడలా మనకు దారి ఏది? ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా? కనిక్కడ ఇళ్ళు ఉడవడాలు, అంట్లు కడగడాలు, కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా? మనకెందుకు? మనం పనేంటి? డబ్బు తీసుకున్నావా? నేనేదో మాటిచ్చానంట వస్తానంట. మరి ఇంత మైక్రోలు ఏంట్రా? వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. అంటే అమ్మాయి మీద లైకింగా? ధర్మయ్య, మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేదు బాబు, రేపు పొద్దున ఆడితో గొడవ పెట్టేసుకుంటాను. టెన్షన్ పడిపోయాను. రేపు అప్ప పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే.
ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? అయింది బాబు. చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది. కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. గంట కొట్టి మరీ ఇదప్పుడు ఎదురా బాబు. ఎరా బాబా, మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు పెట్టా పూట పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మానవుపు గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ దొగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం, నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కడనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళు అందరం అలా అలా తాకించుకుందాం. అలాగే తేలిందా? అది తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని మనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏట పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ అట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు. తాళిబొట్ట పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలక్కలో ఎముడు ఊరుకోడు. ఏం మూసాయి ఎముడంటే? ఆడి మొగుడు వచ్చినా మనమేం కేర్సేయం. ఎరోయ్ ఎముడు రే రాబే, ఇదేదో పెద్ద నీళ్ళు కడుతుంది, పొడగొత్తావా నా చూసుకుందాం. అబ్బా రెండు కాళ్ళ కింద మంట పెట్టేస్తా, పగిలిపోద్ది. గోకెత్తాడన్నా రాడంటే మన దెబ్బకు మోలతాడు తగ్గి మోకాలు మీద పడుంటుంది ఎముడికి. ఏమిటా పరవశ్యం? అవి అన్నమయ్య కీర్తనలు కావు. శివ శివ అమ్మాలి భూతులండి. తెలుసు చిత్రగుప్త, వాడు చేయునది దైవ దూషణ. పాతకములలోకి మహాపాతకం, వాడిని శిక్షించుటకు అది చాలు. మా ప్రతీకారిచ్ఛ నెరవేరు సమయం ఆసన్నమైనది. అబ్బయా, ఓ అబ్బయో, ఆడున్నావు అబ్బయాడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత మిట ఇచ్చాడు అంత అవసరమా? అబ్బయో రా అబ్బాయా, రా అబ్బాయా, మా మమ్మీ పిలుస్తుంది. ఏదో చెయ్యి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టుకుంటే ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకమేంది, నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు 60 కే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ్మ చేసుకుని వెళ్ళిపో. అదేంది అబ్బాయి అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడిచ్చేస్తా అనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాన్ లేదు, పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు నన్న నలుగా, నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. కళ్ళగుంది బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా.
నీకే చెప్పినట్టుగా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అబ్బయ్యో, ఈ అమ్మ నేను నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఓరి 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 ఓరి, ఈ పిల్లాడి నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాల, అయిన వాళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతున్నా? ఎంత నీకు మేనల్లుడైనా, ఇప్పుడు పెద్ద తల్లుడు కదా, నాయాల గీయాల అనబాక అసహ్యం ఉంటది. ఏంటి వరుసలు కలుపుతున్నావు? అప్ప కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది సల్లే? అంతానా? ఏంటది చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లే చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ బిళ్ళాట్లు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా, లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆట్లా పోయి, చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి రాజా, పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదమ్మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని, అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్నవాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళే ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేత పద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. అమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అబ్బయ్యా, అబ్బయ్యో, ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నీకు ఇష్టం లేని పెళ్లి జరగనిపను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇటు రారా. నేను నిన్నరా పొట్టడా. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు నేను? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నువ్వు అసలు దాని తండ్రివేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కన్ను తీయకపోతే జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది. మా కాల ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇడ్లీ కూడా తీసుకురండి.
మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు. అంతే, గంట కొట్టడం అంటే అటు. అయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా, ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను, ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే, ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేంది అబ్బాయా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మ రాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్కర గంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం ఉన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఈ అవకాశం చీజారిపోయినది. పాశము వదలట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వీసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ఆయుష్ నరసింహ.
మహేష్. ఆ నారాయణుడే నిన్ను బతికించాడు. సభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ, పిల్లా పాపలతో కడకడలాడుతూ నిండు నూరేళ్ళు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? బాబోయ్ ఇలా ఇచ్చారంటాడు బాబు. ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా చెప్పరా నరుడా? భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇగో నీ డబ్బులు ఇచ్చేస్తాను, నీకు దండం పెడతానే తల్లి. నువ్వు టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిసెస్ యమా. ఇక నరకానికి వెళ్తే చెట్టు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ.